हेलो माय डियर स्टूडेंट्स, ఈరోజు మనం ఇంపార్టెంట్ సెక్షన్ అయినటువంటి సెక్షన్ 20 లో సబ్ సెక్షన్ 1 లో క్లాస్ డి గురించి నేర్చుకుందాం. ఇప్పటివరకు మనం క్లాస్ ఏ, క్లాస్ బి అండ్ క్లాస్ సి గురించి మనం పూర్తిగా నేర్చుకున్నాం. ఈ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి లు ఏంటంటే నేరాలని సూచిస్తాయి. మెయిన్గా ఈ క్లాజ్ ఏలో ఎలాంటి నేరాలు ముద్దాయి చేశాడనేది చెప్తుంది. క్లాజ్ బిలో కూడా ఎలాంటి నేరాలు చేశారు, ఏ ప్లేస్లో చేశారు, నేరం జరిగిన ప్రదేశం, చేసినటువంటి నేరం గురించి క్లాజ్ ఏ, క్లాజ్ బి, క్లాజ్ సి చెప్తాయి. కానీ క్లాజ్ డి ఏం చెప్తుందంటే ఈ క్లాజ్ ఏ, క్లాజ్ బి, క్లాస్ సిలో జరిగిన నేరాలకి క్లాస్ డిలో శిక్షలు ఉన్నాయి. అంటే మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసినప్పుడు, కోర్టుకి కేసు సబ్మిట్ చేసేటప్పుడు, ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు క్లియర్గా ముద్దయి చేసిన నేరం ఏ క్లాజ్లో, ఈ సెక్షన్లోని ఏ క్లాజ్లో ఏ నేరం చేశాడు, క్లాజ్ ఏలో అయితే ఏలో, బీలో అయితే బీలో, సీలో అయితే సీలో, ఏ నేరం చేశాడు అనేది క్లియర్గా రాసిన తర్వాత కింద మనం మన రికమెండేషన్స్ ఏంటంటే మ్యాజిస్ట్రేట్ గారికి లేదా డిఎఫ్ఓ గారికి మనం పనిష్మెంట్ సెక్షన్ డిలో ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 క్లాస్ 1 సబ్ క్లాస్ సెక్షన్ సబ్ సెక్షన్ 1 క్లాస్ డి లో సబ్ క్లాస్ 1 లో ఏం చెప్తుందంటే పనిష్మెంట్, ఇది ప్యూర్లీ పనిష్మెంట్స్ అన్నమాట. శాండల్వుడ్, రెడ్ శాండర్స్ లేదా షెడ్యూల్ ట్రీస్ విషయంలో అటవీ నేరం పైన సబ్ క్లాస్ ఏ, బీసీలో, క్లాస్ ఏబీసీలో జరిగినటువంటి నేరాలకి ఈ సెక్షన్ డి వన్లో అంటే శాండల్వుడ్, రెడ్ శాండర్స్ విషయంలో, షెడ్యూల్ ట్రీస్ విషయంలో అటవీ నేరం కి సంబంధించిన జరిమానా ఏంటంటే ఈ క్రింది విధంగా ఉంటాయి. ప్రిన్సిపల్ యాక్ట్ అంటే ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లో మనం కేసు బుక్ చేసి ఉన్నట్టయితే దాని కింద సెక్షన్ 21D1లో ఏమి శిక్ష విధించమని రాయాలి, 3 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా 10,000 రూపాయలు రెండు కలిపి కూడా విధించండి అని మన మ్యాజిస్ట్రేట్ గారికి మన ఛార్జ్షీట్లో మనం తెలియజేయవచ్చు. అదే మన కేసుని ఏపీ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ప్రకారం మనం కేసు పెడితే అండర్ క్లాజ్ ఏబీసీలో కేసులు పెడితే వాటికి సాధారణ నేరాలకి జైలు శిక్ష ఎలా ఉందంటే సెక్షన్ 20 3(1)లో అమెండ్మెంట్ యాక్ట్లో సెక్షన్ ఈ రకంగా ఉంది. ఏపీ ఫారెస్ట్ యాక్ట్లో 67లో సెక్షన్ 21D1 అంటే సెక్షన్ 20 సబ్ సెక్షన్ 1 క్లాజ్ డి సబ్ క్లాజ్ 1 కింద మనం మ్యాజిస్ట్రేట్కి రాయాలి. అదే అమెండ్మెంట్ యాక్ట్ కింద కేసు బుక్ చేసి ఉంటే మనం ఇక్కడ పనిష్మెంట్ని మనం సెక్షన్ 20 సబ్ సెక్షన్ 3 అండ్ క్లాజ్ 1 కింద మనం జరిమానా విధించమని కోరాలి.
అది జైలు శిక్ష ఒకటి, జైలు శిక్ష 10 ఇయర్స్, జరిమానా 10 లాక్స్. ఇది సాధారణ నేరాలకి. ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ అఫెన్స్ అయితే జైలు శిక్ష 5 ఇయర్స్, జరిమానా 3 లాక్స్. ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ అఫెన్స్ అయితే జైలు శిక్ష 7 ఇయర్స్, జరిమానా 5 ఇయర్స్. ఇవి అన్నీ కూడాను శాండల్వుడ్ రెడ్ శాండల్స్ విషయంలో మనం కేసులు పెడితే ఈ సెక్షన్లు ఖచ్చితంగా జరిమానాలు ఖచ్చితంగా రాయాలి. లేదంటే మనకి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర కేసు నిలబడదు. అదే Section 20, Subsection 1 Clause D అండ్ సబ్ క్లాస్ 2లో ఇన్ కేస్ ఆఫ్ ఆల్ అదర్ కేసెస్ పైనేమో మనం శాండల్వుడ్ రెడ్ శాండల్స్ విషయంలో తెలుసుకున్నాం. దీనిలో సబ్ క్లాస్ 2లో ఏంటంటే పనిష్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఆల్ అదర్ అఫెన్సెస్ నేరములు జరిగినచ్చు జైలు శిక్ష మరియు జరిమానా ఈ క్రింద విధంగా ఉంటాయి. ప్రిన్సిపల్ యాక్ట్లో అయితే Section 20, Subsection 1, Clause D, Subclause 2 కింద జైలు శిక్ష 1 ఇయర్, జరిమానా 2000 రూపాయలు విధించమని. ఇది సాధారణ కేసు, సాధారణ నేరాలకి అండర్ Section 20, Subsection 1, Clause A, B, C లో జరిగిన నేరాలకి. అలాగే అమెండ్మెంట్ యాక్ట్లో 2016లో ఏబిసిలో జరిగిన నేరాలకి Section 20, Subsection 1, Clause D and Subclause 2 ప్రకారం ఇది రాయాలి. మనం కేసు ఫైల్లో ఛార్జ్షీట్లో రాయాలి ఏమండి, జైలు శిక్ష 3 మంత్స్ to 5 ఇయర్స్, జరిమానా 5,000 రూపీస్ to 30,000 రూపీస్. ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ అఫెన్స్ ముద్దాయి చేస్తే జైలు శిక్ష 3 మంత్స్ to 3 ఇయర్స్ అండ్ ఫైన్ వచ్చేసి 5,000 రూపీస్. ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ అఫెన్స్ చేస్తే 1 ఇయర్ to 5 ఇయర్స్, జరిమానా వచ్చేసి 30,000 రూపీస్. ఈ రకంగా మనం క్లాస్ డిలో మనం ఈ విషయాలు జరిమానా విషయాలు తెలుసుకున్నాం. సో ఇప్పటికి మనం ఏపీ ఫారెస్ట్ యాక్ట్ Section 20, ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లో ఉన్నటువంటి Section 20లో ఉన్నటువంటి Subsection 1 గురించి మాత్రమే తెలుసుకున్నాం. Subsection 1లో మనం Clause A, Clause B, Clause C, Clause D 4 ఉన్నాయని చెప్పాం కదా, 4 నేర్చుకున్నాం. యాక్చువల్గా సెక్షన్ ట్వంటీకి సబ్సెక్షన్స్ 4 ఉన్నాయి. Subsection 1, Subsection 2, Subsection 3 and Subsection 4. ఈ 4 మనం ఇప్పుడు Subsection 1 ఒక్కటే తెలుసుకున్నాం. ఈ Subsection 1లో కూడాను Clause A, B, C, D వాటికి సంబంధించిన సబ్ క్లాజెస్ గురించి అలాగే పనిష్మెంట్స్ గురించి నేర్చుకున్నాం. సో దీని తర్వాత మనం Section 20, Subsection 2 గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.